వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని విధాల విధ్వంసం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఈరోజు వీళ్ళు చేసే పనులు కూడా ఎక్కడ కూడా పొంతం లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఒక అవకాశవాద రాజకీయంతో ఆ రోజు గడిస్తే సరిపోతుంది రాష్ట్రం ఏమైనా పర్వాలేదు లేకపోతే వీళ్ళకి అధికారం వస్తే చాలు అనే ధ్యేయం తప్ప అన్ని అసత్యాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని పెట్టే పరిస్థితికి వచ్చారు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతూ ఉంది ఇలాంటి ప్రభుత్వం వల్ల ఇలాంటి పరిపాలన అనుభవం లేకుండా అధికారం కావాలి అధికారమే ధ్యేయంగా పనిచేసి రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో కొన్ని ఉదాహరణలు మాత్రం మీ దృష్టి తీసుకొస్తున్నారు ఒకటి ప్రత్యేక హోదా విభజన కంటే ముందు చాలా పొలిటికల్ పార్టీస్ కానీ అందరం కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని గట్టిగా పోరాడారు సాక్షాత్తు లోకసభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభ పోయినప్పుడు రాజ్యసభలో కూడా ఆ రోజు అరుణ్ జైట్లీ వెంకయ్యనాయుడు గారి గట్టిగా పోరాడితే ఆనాటి ప్రధానమంత్రి ఇప్పటికిప్పుడు బిల్లు పెట్టలేం కానీ మేము ప్రత్యేక హోదా ఇస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు ఇరవై ఐదు మందికి ఇరవై ఐదు మంది ఎంపీలకు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఒకటి ఐదు రెండు వేల పద్దెనిమిది ఈయన చెప్పిన మాటలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవని ఈ ప్రత్యేక హోదా వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అందరికి ఉద్యోగాలు వస్తాయి అదే సమయంలో ఒంగోలు లాంటి టౌన్ కూడా హైదరాబాద్ మరి తయారవుతుంది ఇందులో ఎక్కడా రాజీ లేదు పోరాడతామని ఆ రోజు మీరు చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీకి మెజారిటీ వచ్చిందని ఆ రోజు బీజేపీకి మెజారిటీ ఉంది మేము ఆ పార్టీకి సహకరించినప్పుడు కూడా అలయన్స్ పెట్టుకున్నప్పుడు కూడా మెజారిటీ వచ్చింది కానీ మేము మంత్రులు రాజీనామాలు చేసి పోరాడాం మీరెందుకు పోరాడరని నేను అడుగుతున్నా ఇంకొక పక్క రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు ఏమి సాధించారని అడుగుతున్నా ఎందుకు సపోర్ట్ చేశారని అడుగుతున్నా సమాధానం చెప్పమని నిలదీస్తున్నా మొన్ననే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పార్లమెంట్లో మంత్రి చెప్పాడు ఈరోజు నేను అడిగేది ఈ ఎంపీల్ని ఈ ప్రభుత్వాన్ని మీరేం చేస్తున్నారు ఎక్కడున్నారు ఏం సాధించారు ఎందుకు దీనిపైన మీరు పోరాడలేకపోయారో సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది ఇది మోసం దగా అవునా కాదా మీరే చెప్పండి ఆ రోజు యువతకు భరోసా ఇచ్చారు ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు ప్రత్యేక హోదా సాధిస్తాం సాధించలేకపోతే రాజీనామాలు చేస్తామని కూడా చెప్పారు మమ్మల్ని రాజీనామాలు చేయమన్నారు మేము మంత్రులు రాజీనామాలు చేశాం ఇప్పుడు అడుగుతున్నాం మీకు ఏమాత్రం సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీలు రాజీనామా చేయండి మా ఎంపీలు కూడా సిద్ధంగా ఉన్నాం అందరం కలిసి పోరాడదాం ప్రత్యేక హోదా సాధిద్దాం ఈ సవాలుకు మీరు అని అడుగుతున్నాం సమాధానం చెప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం మాయ మాటలొద్దు మబ్బి పెట్టే మాటలొద్దు సన్నాయి నొక్కులొద్దు డైవర్షన్ వద్దు మేమిది అడిగితే ఇంకొక కేసు పెట్టి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు మీ డైవర్షన్ టాక్టిక్స్ పని చేయవు ఇంకా మీరు పాలైపోతారు రోజు రోజుకు మీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉంది తొందరలోని తిరుగుబాటు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఆ విషయం గుర్తుపెట్టుకొని వీళ్ళని హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రజల మనోభావాలకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది త్యాగాలు చేసి సాధించిన ప్రాజెక్ట్ ఇది ప్రాణ త్యాగాలు చేసి ఈ ప్రాజెక్టు కోసం పోరాడి కడకు కృతమైన ప్రాజెక్ట్ ఇది అలాంటి ప్రాజెక్ట్ని ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పటి నుంచో ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు పదహారు మార్చి రెండు వేలు ఆ రోజు ప్రైవేటైజ్ చేస్తామంటే నాయుడు గారు పార్లమెంట్లో రైజ్ చేశారు మూడు వేల కోట్లు కావాలి మీరు ఆ డబ్బులు ఇవ్వండి పదహారు వేల మంది ఉద్యోగస్తులున్నారు ఉన్నారు ఇంకోపక్క రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు వాళ్ళందరికీ ఇంకా ఉద్యోగాలు రాలేదు కాబట్టి న్యాయం చేయాలి అని ఆ రోజు పోరాడారు పోరాడిన తర్వాత నేను వాజ్పాయి గారిని అడిగినప్పుడు నేను చాలా స్పష్టంగా వారిని అడిగాను ఇది ఒక ప్రాజెక్ట్ కింద చూడొద్దండి ఒక సెంటిమెంట్ కింద మనోభావాల కింద చూడండి రాష్ట్ర ప్రజలు మొత్తం ఈ ప్రాజెక్ట్ కానీ ప్రైవేటైజ్ అయినా లేకుంటే ఏ విధంగా దెబ్బతిన్నా వాళ్ళ యొక్క సెంటిమెంట్ దెబ్బతింటుందనే ఉద్దేశంతో నేను గట్టిగా చెప్పాను చెప్పిన తర్వాత పదమూడు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు ఆ రోజు పదమూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే మూడవ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ని పట్నాయక్ని కలవడం ఇప్పుడు ఒరిస్సా సీఎం అని అదే మరిగా ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు పదకొండున పదమూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు అక్కడి నుంచి ఎక్స్పాన్షన్కి వెళ్ళాం అంటే ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి పార్లమెంట్లో రైజ్ చేశాం ఈ ప్రాజెక్ట్ని ప్రొటెక్ట్ చేశాం నేను కూడా సమీక్షలు చేసేవాడిని మొన్న కూడా నేను ముఖ్యమంత్రి అయితే సమీక్షలు చేశాం ఈ ప్రాజెక్టు వల్ల దేశ అభివృద్ధి జరుగుతూ ఉంది విశాఖపట్నానికి నడి బొడ్డునుంది విశాఖపట్నం గాజువాకా ప్రాంతం అభివృద్ధి అయ్యిందంటే ఈ ప్రాజెక్టు వల్లనే అభివృద్ధి అయ్యింది అలాంటి ఇండస్ట్రీని ఏమాత్రం కూడా ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదని పోరాడాం కాపాడాం ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది ఎందుకు ఇలాంటి లాలోచి రాజకీయాలు చేశారు ఎందుకు దొంగ దొంగతనంగా ఇలాంటి పనులని చేశారు పాస్కో ప్రతినిధులతో మీరు మాట్లాడారా లేదా అప్పటి నుంచి మీరు నీరుగా అర్చారా లేదా ఈరోజు మీరు పైకి చెప్పేది ఒకటి ఆడేటివన్నీ కూడా దొంగ నాటకాలు చేసే పని మాత్రం అండర్ గ్రౌండ్లో ఇష్టానుసారంగా ప్రైవేటైజ్ చేయడని చేస్తున్నారు ధైర్యం ఉంటే ఓపెన్గా చెప్పాలి మీకు సెంటిమెంట్ లేదు రాష్ట్రం అంటే అభిమానం లేదు మీకు కావాల్సింది డబ్బుల లూటీ చేయడం తప్ప ఇంకోటి కాదు అందుకే ఇలాంటి మనోభావాలను దెబ్బతీసే నిర్ణయాన్ని కూడా మీరు సహకరించే పరిస్థితి వస్తున్నారంటే దీని చాలా దుర్మార్గం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా